అరుస్తూ కుక్కల్లేని లోటు తీరుస్తున్నారు. అవుటర్స్ ముందు ఏమిటి సటైర్లు? వీళ్ళంతా ఎవరు? వివేకానంద అనాథాశ్రమం నుంచి వచ్చారు. మన ఇంట్లో బ్లాక్ మనీ ఏదో మూలుగుతుందని డొనేషన్లు అడగటానికి వచ్చారు. అవును బాబు, నాన్నగారు ప్రతి నెలా ఇచ్చేవారు. ఈ నెలే లేట్ అయింది. 20 ఏళ్లగా ఈ ఆశ్రమం నడుపుతున్నాం. పైగా ఈ సంవత్సరం చందాలు కూడా తగ్గాయి. పిల్లలు పెరిగారు. పిల్లలకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని పరిస్థితి బాబు. ఆశ్రమాన్ని మూసేసే పరిస్థితి వచ్చింది. మూసేసుకుంటే మూసేసుకోవయ్యా, ఇదేమన్నా లిక్కర్ షాపా గవర్నమెంట్ ఆదాయం పడిపోవటానికి? మావయ్య మరి మాట్లాడతావేంటి? నువ్వు వంగో. ఎందుకు చెప్తే గాని వంగవా? అయితే నేను వెళ్ళిపోతావు. $5,00,000 ఏ తక్కువ వేసానా? ఇంకోటి కలుపుతాలే. $15,00,000 మళ్ళీ తగ్గిందా? లేదు బాబు లేదు, చాలు చాలు చాలు. సీటు మంది కాకపోతే సిటీ అంతా తేగాడంట. ఏ మా నాన్న డబ్బులు నేను దానం చేయకూడదా? మీ డాడీయా? మరి మా డాడీ కాదా? అయితే నేను వెళ్ళిపోతా. నువ్వు వంగవయ్యా. థ్యాంక్ యూ బాబు, ఉంటాం బాబు. బాబు ఇలా అయితే మా బతుకులు ఓటీటీయే. నేనుండగా మిమ్మల్ని అలా కానిస్తానా? అన్నయ్య ఈడు మనకి ఫేవర్ గా ఉన్నాడా యాంటీగా ఉన్నాడా? నాకు అదే డౌట్ గా ఉంది. అసలే మంగళవారం గోగుడాపు. ఓ చూడు, అరే చూ, ఏం చూస్తున్నావు బాబు? బ్లూ ఫిల్మా? ఆఫీస్ పనులు చూస్తున్నాను మావయ్య. ఆఫీస్ పని ఎంత? బాబుకి ఏబీసీలు రావు కానీ ఆఫీస్ ఫైల్స్ చాలా బాగా చూస్తున్నాడు. ఎంత ఎదిగిపోయావు బాబు. నేను ఎదిగిపోయే సంగతి పక్కన పెట్టి మీరు దిగజారిపోకుండా చూసుకోండి మావయ్య. బనే జోకేశాడు. షడప్, టైం వేస్ట్ చేయకుండా వచ్చిన పని ఏంటో చెప్పండి. అది బాబు బాబు, మేము కష్టంలో ఉన్నాం. ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాం. మా వెనకాల పెద్ద సమస్య ఉంది బాబు. నోరు మూసుకుని కూర్చోలేవా? నువ్వేదో అడిగితే అతను మరల అర్థం చేసుకున్నాడు. అది సరే కానీ బాబు, అర్జెంట్ గా 100 కోట్లు కావాలి. 100 కోట్లు బాబు, క్యాష్ క్యాష్. అదే తప్పదు బాబు, నువ్వు అడ్జస్ట్ చేయాలి. తీసాడు రాశాడు రాశాడు చించాడు చించాడు. ఏంటది 70,000? కరెంటు బిల్ కట్టండి మామయ్య. కరెంటు బిల్లా? మరి మా 100 కోట్లు ఏంటి? మీకు 100 కోట్లు ఇస్తే మా డాడీకి నేనేం సమాధానం చెప్పాలి? డాడీనా, నువ్వు మరి కరెక్టర్లో దొరికిపోతున్నావు. సొంత డాడీకి ఈ కాలంలో ఎవరో భయపడట్లేదు, పార్ట్ టైం డాడీకి ఎందుకు భయపడుతున్నావు? పోనీ, నువ్వు అనుకున్నట్లు డాడీ అనుకుందాం. అతను ఆఫీస్కి రాడు, నిన్ను అకౌంట్లో అడగడు. అడిగినా అడగకపోయినా తాళం చెవులు నా చేతుల్లో పెట్టాడుగా. మేము మా బతుకులు నీ చేతుల్లో పెట్టాం. డాడీ అసకి తహసీల్దార్ని కౌల్దార్ని అన్ని నేనే. మరి మోడీలా మాట్లాడకు, పాకిస్తాన్ వాళ్ళగా ఉనికి చస్తున్నాను అక్కడ. మీరెంత ఉనికి చచ్చినా పైసా కూడా ఇవ్వను. వస్తా. చూసావన్నాడు పొగరు, ఎప్పుడు 100 కోట్లు 100 కోట్లని మమ్మల్ని తప్పడం కాదు. అన్న ఏదో ఒకటి చెయ్యి. చేస్తా, ఆలోచిస్తా. ఏం చేస్తావన్నయ్యా? నువ్వు చాలా మారిపోయావురా. అవును, చిన్నప్పుడు పిల్ల జమీందార్లా ఉండేవాడు. చిన్నప్పుడు ఏంటి, ఎప్పుడు పిల్ల జమీందారే. ఆడు ఈడని ఆడేసుకుంటున్నారు, కత్తిలా ఉన్నారు. ఎవరి ఇల్లు? మా ముగ్గురు భార్యలు. మీ అత్తలయ్యా? అత్తలా, మోడల్స్ అనుకున్నానులే. అలాగనే మేము కూడా మోసపోయాం. బావా, ఎవరిల్లు? నీ మరదలు బాబు. అబ్బా, ఈ పక్క అత్తలు ఈ పక్క మరదలు. వీడేంట్రా వరుసలు చెప్తే అల్లుకుపోతున్నాడు?
వాడు అల్లుకుపోవట్లేదు, దున్నుకుపోతున్నాడు. పిలిచావా అల్లుడు? నన్ను పిలిచావా అల్లుడు? మీ ఇద్దరిని కాదు, నన్ను కదా అల్లుడు? అది కదమ్మా, ఇటు ఉండుకుపోవడమో దున్నుకుపోవడమో మనకు పనవడం ముఖ్యం. నాయన నువ్వు ఇట్టే ఉండు, ఇదే సేఫ్. నేను వెళ్ళిపోతా. అయితే వద్దు వద్దు, కూర్చో కూర్చో. అత్తలు రావయ్యా. బాబు బాబు, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, రెస్ట్ చేసుకుందా. పద ఎవడాడు? మా అదృష్టానికి పట్టిన దరిద్రం. అబ్బా అదేనయ్యా, మీ అక్క కాబోయే మొగుడు అంటే బావగారు అన్నమాట. దాని మీనింగ్ ఏంటో. మొత్తానికి సహకుటుంబ సహపరివారంగా మాయ చేసి మోసం చేశా. మాయ చేసిన వాళ్ళలో మన పెళ్ళాలు కూడా ఉన్నారు, అదే నా భయం. చాలు గాని, మన పెళ్ళాల సంగతి మనకు తెలుసు కదా, భయపడాల్సింది వాడే, రక్షించాల్సింది కూడా వాడే. ముందుంటూ చూడు, వేద్దాం. ఏంటన్నయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మన ఇంటి పైకప్పు ఏ రేకులు తేద్దామా అని. ఇలాంటి సిచ్యువేషన్ లో డిమాండ్ తగ్గట్టు మాట్లాడాలి. కంగారు ఎక్కువను, కామన్ సెన్స్ తక్కువను. ఇలా ఎంతకాలం బావా దగ్గర బానిసలా బతకాలి? బాబా రోజు రోజుకి ఇదిగిపోతున్నాడు, మనం దిగజారిపోతున్నాం. అవునన్నయ్య, బావ పేరు చెప్పుకుని మనం చేసే అప్పులు కూడా కరోనా వైరస్ లా పెరిగిపోతున్నాం. వాళ్ళు ఎక్కడొచ్చి నిజం చెప్తారని భయంగా కూడా ఉంది. వాళ్లే కనకొచ్చి నిజాలు చెబితే మన బతుకులు అయినా నాకెందుకులే. అన్నయ్య, ఈ ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద ఉందంటాడు బావా. ఇంతకీ ఆడు బతికాడో చచ్చాడో ఎవ్వరికీ తెలియదు. నాకు తెలిసి మన బతుకులు ఇదే వద్దంది. అన్నయ్య, మా అందరిలో కంతా పెద్దవాడివి, పైగా మాకంటే దుర్మార్గుడివి. ఈ 500 కోట్లతో పాటు బావ ఆస్తి మొత్తం మన పేరు మీద వచ్చేటట్టు నువ్వు ప్లాన్ చేయి. ఒక మంచి ఐడియా. ఎప్పుడో తప్పిపోయిన బావ కొడుకు ప్లేస్ లోకి ఒకడిని సెటప్ చేద్దాం, వాడి ద్వారా ఈ ఆస్తిని కొట్టేద్దాం. ఐడియా బానే ఉంది, చాలా సినిమాల్లో వర్కౌట్ అయింది. అయినా మన మాటనే కూడా ఒకటి దొరకాలి కదా. దొరకదాడు, అందుకో కూడా ఉన్నాడు. వాడు ఎలాంటి వాటికైనా నకిలీ మనుషుల్ని సప్లై చేస్తాడు. ఓహో, వాడిని కలిసి మనకి కావాల్సిన వాడిని ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇంట్లోకి ఎంటర్ చేద్దాం. అయినా ఇవన్నీ అదండే. చూడండి మాలిని దేవి గారు, మీరు చేసే అన్యాయాన్ని ఎదిరించడానికి దేవుడు ఏదో రూపంలో వస్తాడు. వాడొచ్చాడంటే మీ పని కథం. అచ్చా, అంత మగాడా వాడు? రమ్మను, వాణ్ణి కూడా కథం చేస్తాం. బాబు ఏం జరుగుతుంది? మూసుకొని చూడు. ఏమంటాడు? మూసుకొని చూడు. ఏమన్నాడు? మూసుకొని చూడవయ్య. అమ్మా సప్నా. ఏంటి డాడీ? ఏమైంది డాడీ, ముగ్గురు అలా ట్రాజెడీ ఫేజ్ లేసుకుని వచ్చారు? మాకు మీ సహాయం కావాలమ్మా. సహాయమా? అవునమ్మా, ఇప్పుడు మా బతుకులన్నీ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టున్నాయి. ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియడం లేదమ్మా. కరెక్టే, కాసేపట్లో మా డెడ్ బాడీలతో మీరు సెల్ఫీలు కూడా దిగొచ్చు. అసలు ఏమైంది డాడీ? ఏమైందంటే, నెల క్రితం మేమొక అద్భుతమైన భారీ ప్లాన్ చేశాం. ఏం ప్లాన్ డాడీ? దిక్కుమాలిన ప్లాన్. చెప్పేది వినమ్మా, నువ్వు చెప్పనే. అంటే అది ఒక బ్యాడ్ టైంలో. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ చెప్పినట్లు డీటెయిల్ గా చెప్పకు, బ్రీఫ్ గా చెప్పు. సింపుల్ గా నేను చెప్తా కదమ్మా, మేము అప్పుల్లో ఉన్నాము, మా ప్రాణాలు అప్పుల చేతుల్లో ఉన్నాయి. ఈ ప్రమాదం నుంచి మేము బయటపడాలంటే ఎలాగోలాగా మేనేజ్ చేసి మీ టాలెంట్ అంతా ఉపయోగించి ఆ ఖాళీగాడి చెత్త ఈ స్టాంప్ పేపర్ మీద సంతకాలు చేయించాలి. మేనేజ్ చేసి సంతకాలు చేయించాలి. కరెక్ట్, వెరీ స్మార్ట్ మై డాక్టర్.
ఏంటండి టాలెంట్ సంతకం అంటున్నారు? టాలెంట్ ఉపయోగించి సంతకం చేయించడంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నన్ను మించినోళ్ళు లేరు. నన్ను ట్రై చేయమంటారా? నన్ను ట్రై చేయమంటారా? పోనీ నన్ను ట్రై చేయమంటారా? ఏంటి ట్రై చేసేది? దేవుని సంక్రాంతి ముగ్గులు పోటీయా? మూసుకుని లోపలికెళ్ళండి. ట్రై చేసి ఇలా తగలేదు గొంప. ఏం మనుషులు ఏంటో, ఉపయోగించుకోరు, ఉపయోగపడరు. పదండి పదండి. చూడమ్మా, మాయ చేస్తారు, మందు కొట్టిస్తారు, మురిపిస్తారు, మీ ఇష్టం. కానీ సంతకం మాత్రం పెట్టించాలి. అది ఇల్లీగల్ కదా? అబ్బా, బయట వాళ్ళతో చేస్తే ఇల్లీగల్, అమ్మా మనం చేసుకుంటే అంతా లీగలే. ఒకవేళ బావగారికి మత్తిక్కేమైనా చేస్తే? బావే కదా, సర్దుకుపోదాం. అయ్యో, వాడే అసలు బావే కా. కాదా డాడీ? కనిపెట్టేసిందా? నువ్వు నోర్మయ్యి, బావ కాదట్లేదమ్మా, బావే అని చెప్తున్నాడు. అయినా ఇంత రిస్క్ చేయడం అవసరం అంటారా? తప్పదమ్మా, మాకోసం, మా ప్రాణాల కోసం. సరే, ఏం జరిగినా సరే మీ పని జరిగేలా చూస్తాం. ఎలాగో బావే కదా. థ్యాంక్స్ అమ్మా, పైన అన్ని ఏర్పాట్లు చేసాం, మంచి కూడా రెడీ. ఇంకెందుకు ఆలస్యం? ప్రొసీడ్. ఫోన్ ఒకటి కొట్టమ్మా, ఫోను. వెళ్ళండి వెళ్ళండి. అన్నయ్య, మనకి బ్రోకర్ పని అవసరమా? మనకి ఆస్తి ముఖ్యం. యాక్చువల్లీ ఐ త్రీ బ్రదర్స్. ఐ బ్రదర్ త్రీ బ్రదర్స్. ఐ త్రీ మదర్స్ ఆల్సో, త్రీ సిస్టర్స్ సెపరేట్. అండ్ ఐ త్రీ ఫాదర్స్. నో, సెపరేట్. ఐ థింక్ యు బోత్ బ్లడ్ రిలేషన్ ఆఫ్ మిస్టర్ చంద్రశేఖర్ రావు. నో బ్లడ్ రిలేషన్. His blood group is O. Correct. Our blood group is blood sugar. I am gorilla of Chandrasekhar. Gorilla? Sorry. Not gorilla. Brother-in-law. Okay. That's right. We are well-wishers and of Chandrasekhar brother-in-law. Oh. See, he is brain. He is heart. I am kidney. Oh, I see. ఫారినర్స్ తీసుకుని కాన్ఫరెన్స్ హాల్కి వచ్చేయండి. అన్నయ్య సంతకం అంట అడగన్యా. వెయిట్. అన్ని ఆలోచించి సంతకం చేస్తున్నావా? అన్ని ఆలోచించే చేస్తున్నాను. ఇప్పుడు 50 కోట్లు పెట్టుబడి పెడితే ఈ బిజినెస్ లో 15 సంవత్సరాల తర్వాత 500 కోట్లు వస్తాయి. అందుకే ఈ బిజినెస్ డీల్ నేను కన్ఫర్మ్ చేశాను. అది కాదు బావా, దేశం కానీ దేశం వాళ్ళతో డీలు. 15 ఏళ్ళ తర్వాత ఎవడుంటాడో ఎవడబోతాడో ఆలోచించు. మీరుంటారో లేదో తెలియదు కానీ నేనుంటాను. మరి ఈ ముగ్గురు పోతే? ఎవ్వరు ఎక్కడికి పోరో. అయినా ఈ డీల్ మొత్తం నా కొడుకు కాళేశ్వర్ పేరు మీద అగ్రిమెంట్ చేయించాను. 15 ఏళ్ళ తర్వాత వాడు సంతకం పెడితేనే 500 కోట్లు మన చేతికి వస్తాయి. ఎనీ డౌట్స్? నమస్తే సేయ గారు. నమస్తే సార్, రండి కూర్చోండి. అదే మీరు ఎక్కడా మా బావగారి కొడుకు ఎక్కడా పిలిపించండి, అర్జెంట్ గా పిలిపించండి. అలాగే సార్, ఎందుకండి అంత కంగారు పడతారు? అబ్బే, కంగారు ఏం లేదు సేయ గారు, అల్లుణ్ణి ఎప్పుడెప్పుడు చూద్దామని ఆతృత. వాళ్ళని ఏం పట్టించుకోవద్దు సేయ గారు, ఒకసారి అతన్ని పిలిపిస్తే. కానిస్టేబుల్. వీడి వాళ్ళకేంటి, ముమ్మటకి మా బావ కొడుకు కానే కాదు, దీని వెళ్ళ కదా ఏదో
कुट्रा उंदी चलो टाइगर का बच्चा टाइगर होता है बकरी थोड़ी होता है మన కుట్రను మనమే బావ దగ్గర బయట పెట్టుకున్నట్టు ఉంటుంది కొంచెం పర్ఫార్మెన్స్ కమ్ కరో నాది సేమ్ ఫీలింగ్ నువ్వు గోకుడా సారీ సార్ అతని మాటలు నమ్మి మీ టైం వేస్ట్ చేశాను నేను కన్విన్స్ అయ్యాను సేయ్ గారు అతను నా కొడుకే